పాకిస్తాన్లోని ఉగ్రవాదులను ఏరివేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. దాన్ని రాజకీయంగా వాడుకొని గత ఎన్నికల్లో గెలిచింది. అయితే సైన్యం పరంగా చేసిన ఈ స్ట్రైక్స్ బీజేపీకి బాగా పేరు తెచ్చాయి. ఇప్పుడు శత్రు దేశంపై చేసిన ఈ స్ట్రైక్స్ ను దేశంలోని పార్టీపై ప్రయోగిస్తోంది బీజేపీ. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ స్ట్రైక్స్ పనిచేశాయి. దుబ్బాక జీహెచ్ఎంసీలో విజయం లభించింది. దీంతో ఇప్పుడు పక్కనున్న ఏపీపై సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి బీజేపీ రెడీ అయినట్లు తెలుస్తుంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని ఆయన హాట్ కామెంట్ చేశారు. రాబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో రెండు పార్టీలకు బుద్ధి చెబుతామని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని, గత టీడీపీని ఇప్పటికీ వైసీపీ సర్కారును ఛాలెంజ్ చేస్తున్నామని, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఏపీలో ఇటీవల ఓ పోలీస్ అధికారి క్రిస్మస్ సంబరాలు చేయడంపై జీవీఎల్ మండిపడ్డారు. ప్రభుత్వమే మత ప్రచారం నిర్వహిస్తున్నట్టుగా ఉందని కౌంటర్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో దసరా సంబరాలు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. దేవాలయాలే దండగన్న చంద్రబాబు ఇప్పుడు హిందూయిజం గురించి మాట్లాడుతున్నారని జీవీఎల్ ఫైర్ అయ్యారు. తిరుపతి ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. జీవీఎల్ వ్యాఖ్యలను బట్టి ఏపీలో జరిగే తిరుపతి ఉప ఎన్నికతో బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ మొదలు కాబోతున్నాయని తెలుస్తుంది. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.